నమస్తే, బహుజన వార్తలకి స్వాగతం. నేను ప్రవళిక. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండల కేంద్రంలోని R&B అతిథి గృహంలో నవ సమాజ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో దుర్గం ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించేలా అధికార ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని దుర్గం ప్రవీణ్ కుమార్ అన్నారు. ముఖ్యంగా మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు లేవు, మాట్లాడేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. పక్క నియోజకవర్గంలో ఇక్కడున్న యువత పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ పనులు చేసుకోవడానికి, ఊట గడపడానికి కోసం పక్క నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు, మాట్లాడేవాళ్ళు లేదు. అందుకే జరుగుతున్న అన్యాయం కడుపు మండి రోజు బయటికి వచ్చాం. ఇక్కడున్న యువత డిగ్రీలు, పీజీలు, ఇంత ఉన్నత విద్యలు చదువుకొని కూడా ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే ఇక్కడ ఉపాధి లేవు, పరిశ్రమలు లేవు. మరి ఇంత చేసిన తర్వాత యువతకు ఉపాధి ఎందుకు కల్పించలేకపోయారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడున్న యువత కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు, మద్యానికి బానిస అయిపోతారు. ఇక్కడ సిరిపూర్ నియోజకవర్గంలో దేనిలో అభివృద్ధి లేదు, కానీ మద్యం మటుకు మద్యం చేపల వైపు మాత్రం అభివృద్ధి ఉన్నది. ఎందుకంటే ఇక్కడున్న యువకులు మానసికంగా, శారీరకంగా ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించడానికి కోసం మరి మద్యాలు తాగి ఇద్దరు చనిపోతారు. దీనికోసం ఈ నియోజకవర్గంలో మాట్లాడేవాడు లేడు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో యువతకు ఉపాధులు లేక ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇక్కడున్న యువకులు పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి పనులు చూసుకుంటారు కుటుంబం గడపడానికి. మరి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఇలాంటి దీనస్థితిలో ఉందో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడున్న యువకులు మరి పక్క నియోజకవర్గంలో చూస్తున్నట్లయితే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు. మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రగతి మార్గంలో నడుస్తున్నారు, కానీ ఈ నియోజకవర్గం మాత్రం ఒక రాజయుగంలో నెట్టుబడిపోతుంది. అదేవిధంగా కనీసం ఈ సిరిపూర్ నియోజకవర్గంలో ఉండడానికి బస్ షట్టర్లు కూడా లేదు. మహిళలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కనీసం లేడీస్కి కూడా టాయిలెట్ లేకపోయింది. నిజంగా ఇది ఎంత చాలా బాధాకరం. ఆత్మహత్యలు చేసుకుంటున్నాం మేము. అదేవిధంగా మరి ప్రాజెక్టులు ఆగిపోయినాయి. కనీసం ఈ సిరిపూర్ నియోజకవర్గంలో ఇంటింటికి గడపడకడుపుకి వెళ్ళి చూస్తే కేవలం అక్కడికి స్థితిలో ఉన్నారు. ప్రజల బ్రతుకు ఎప్పుడు మారుతుంది, పట్టించుకునే వారు లేరు. నిజంగా ఒకటి చెప్తున్నాను, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు చెప్తున్నారు, అసలు మీరు సిరిపూర్ నియోజకవర్గం యంత్రాంగం ఇంత సమస్యల్లో వెళ్ళిపోతుంటే ప్రతిపక్షంలో నాయకులు మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను, బీజేపీ నాయకులకు చెప్తున్నాను, మీకు పౌరుషం అనేది చచ్చిపోయింది. మీకు తెలంగాణ రాష్ట్రంలో సిరిపూర్ నియోజకవర్గాన్ని మీరు తుడిపేశారు. ఈరోజు అసెంబ్లీలోకి వెళ్ళండి. మీరు మీకు పౌరుషం కానీ మీరు ఉంటే ఇంత కారం ఒంటికి రాసుకోండి. రెండు ముద్దలు కారం తిని సిరిపూర్ నియోజకవర్గ సమస్యల కోసం మీరు పోరాటం చేయండి. మేము ఒకటి చెప్తున్నాను, ప్రజల కోసం మేము ప్రజల ప్రశ్న మేము మాట్లాడడానికి వస్తే ఇక్కడ ఉన్న నాయకులు యువకులను చైతన్యవంతంగా చేయాల్సింది పోయి యువతుల మీద దౌర్జన్యాలకు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ నాయకులు కానీ పాలకులు కానీ మీరు ఈ విధంగా చేస్తుంటే దళితులు సబ్బడిన వాళ్ళు ఊరుకోరు. మా మీద ఒక్కడు దాడి చేసినా, మమ్మల్ని భయానికి లోనే చేసినా కానీ సిరిపూర్ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఊరుకోరు. లాఠీలు తూటాలు విప్లవాన్ని ఆపలేవు. ఇదే ప్రశ్నించే వాడిని ఆపితే రేపు ప్రజాస్వామిక తెలంగాణలో మరొక బహుజన విప్లవాన్ని తీసుకొస్తాను. మా నియోజకవర్గంలో అక్కడికి స్థితిలో వెళ్ళిపోయింది కనుక మాకు అవసరాలు చేయండి. మాకు బస్సు షెల్టర్ కనిపించండి. మాకు తాగడానికి నీళ్లు ఇవ్వండి. మాకు నీళ్లు లేవు, మిషన్ పగిలిత నీళ్లు లేవు. ఇక్కడ పట్టాలు కూడా లేవు, ఇక్కడ భూములు కూడా లేవు. ఇదే మేము ఒకటే సెలవిస్తున్నాం ప్రజలకు. ఇక్కడ ఉన్న నాయకులు కానీ పట్టించే వాళ్ళ నాయకులు కాదు, వీళ్ళు అసమర్థులు. వీళ్ళ కోసం మాట్లాడి వేస్ట్. వీళ్ళు రాజకీయం కేవలం సొంత లబ్ధి కోసం ఇక్కడ నాయకులు వీళ్ళు రాజకీయం చేస్తారు, కానీ మరి దేనికోసం చేయట్లేదు? అంగబలం, అర్ధబలం, సామాన్యులను నలిపేసే పరిస్థితి ఏర్పడినప్పుడు మార్పు కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో సిరిపూర్ నియోజకవర్గ ప్రజల కోసం నేను అండగా ఉంటాను. నవ సమాజ నిర్మాణ సమితి అండగా ఉంటాను. మీకు ప్రజల కోసం ప్రశ్నించడానికి నేను ఉంటాను. ఈ ప్రయాణంలో నా ప్రాణం పోయినా కూడా సిరిపూర్ నియోజకవర్గం కోసం నేను ఉంటాను. ఒక్కసారి ఢిల్లీ కోటలకు వినిపించుదాం. ఢిల్లీ కోటలకు వినబడేలా అంబేద్కర్ వాదాన్ని ఒకసారి మేము చెప్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.